वेलकम टू डेजिस बुक मनम पुदीना टी एला चेयालो चूद्दामंडि भैया गरम गरम चाय चाहिए क्या। सो इप्पुडु मनम पैन तीसुकोनी पुदीना टी कोसम 2 कप्स अंटे मनम इंट्लो एंतमंदि उन्नारो दानिकि बट्टि सरिपड़ा वाटर वेसुकोवालि। इक्कड नेनु 3 कप्स वाटर वेसुकुन्नानु। सो 3 कप्स वाटर वेसुकोनि కొన్ని పుదీనా ఆకులు తీసుకున్నానండి. సో ఆ పుదీనా ఆకులు వేసేసుకోవాలి. చూసారా ఆ పుదీనా ఆకులు కడిగి మంచిగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. ఆ నెక్స్ట్ దాల్చిన చెక్క వేసుకోవాలండి. సో ఈ సిన్నమన్ వేసుకోవాలి. వేసుకొని ఈ సిన్నమన్ బాక్ వేసుకొని పెట్టుకోవాలి. సో మూత పెట్టుకొని కొంచెంసేపు మరిగించాలండి. సో అట్లా మరిగించడం వల్ల ఏంటంటే ఆ పుదీనా ఫ్లేవర్ అనేది దానికి పడుతుంది. ఆ చెక్క కూడా సినమన్ బాక్ వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయండి. ఈ చెక్క వల్ల మన కోల్డ్ ఉన్న కాఫ్ ఉన్న తగ్గుద్ది. పుదీనా టీ కూడా సో ఆ సినమన్ బాక్ అనేది మన స్కిన్కి కూడా చాలా మంచిదండి. ఈ పుదీనా కూడా మన పింపుల్స్ ఉన్న యాక్నిస్ స్కార్స్ ఉంటాయి కదా ఆ నల్ల మచ్చలకి ఆ పింపుల్స్కి అన్నిటికి ఈ పుదీనా ఇంకా ఈ చెక్క ఈ సినమన్ బాక్స్ అనేది చాలా యూజ్ అవుతుందండి చాలా బాగా. సో అవి మరుగుతున్నప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత మనం సరిపడంత షుగర్ వేసుకోవాలండి. ఇదైతే మన స్కిన్కి చాలా మంచి టీ అని చెప్తాను నేను. చాలా మంచిది ఈ పుదీనా కానీ ఈ సినమన్ బాక్స్ కానీ. వీటి వల్ల ఏంటంటే ఎవరికైతే పింపుల్స్ ఉన్నాయో వాళ్ళకి చాలా మంచిది. సో ఇక్కడ ఎక్కువ టీ పొడి కాకుండా హాఫ్ టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకున్నానండి. సో ఇక్కడ నేను తాజ్మహల్ టీ పొడి తీసుకున్నాను. సో టీ పొడి కూడా వేసుకున్నాను. టీ పొడి వేసుకున్నామంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. సో చూసారా టీ రెడీ అయిపోయింది. మన పుదీనా చాయ్ రెడీ అయిపోయింది. మన పుదీనా టీ ఆ పుదీనా ఫ్లేవర్ అనేది పట్టి చాలా బాగుంటుందండి టీ. సో ఇప్పుడు దించేసిన తర్వాత మనం దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి, కొంచెం లెమన్ పిండుకోవాలన్నమాట. అప్పుడు టేస్ట్ వేరే లెవెల్ ఉండిద్ది. అది మిస్ అయిందండి. సో చూసారా ఫిల్టర్ చేసేసుకొని తీసేసుకున్నాము. మన పుదీనా చాయ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని ఇది చాలా హెల్దీ అండి, బాడీకి చాలా హెల్దీ చాయ్ రెసిపీ తీసుకొచ్చాను ఈరోజు కోసం. ఎవరికైతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో యు మేక్ ష్యూర్ టు ట్రై ఇట్. ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. So please subscribe to Daisy's book for more videos. Thank you.